దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి మునుపు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సహోదరి కల్పన గారు ముందుకు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తెలియజేస్తూ ఉన్నాను.
దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో, మరి యొక్క పర్యాయము ఇటు రీతిగా మీ మధ్యలోనికి వచ్చి కొద్ది సమయము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను పంచుకున్నందుకు, దేవుడు కృప చూపుతున్న విధానం బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, అందరూ బాగున్నారు కదండి? అందరూ తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కృపాసక్తి సంపూడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నాయన, మరి యొక్క పర్యాయము ఇటు రీతిగా నాయన, మరి యొక్క మాధ్యమం ద్వారా మీ ప్రేమతో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును పంచుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మరి వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా మాకు అనుగ్రహించండి. వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ఈ ప్రియులకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా మరి ఈ దినమందు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక చక్కటి అంశమును నేను మీ మధ్యలోనికి తీసుకొని రావాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. యేసయ్యలో ఆశీర్వాదము అనుభవించడము రండి. పిల్లల లోకంలో ప్రతి మరుడు కూడా ఆశీర్వదించబడాలని, నేను దేవుని వలన ఆశీర్వదించబడాలని, నేను దేవుల్లో ఉండి దేవుని బిడ్డగా ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆలోచన ఈ లోకంలో సహజంగా ప్రతి మరుని యొక్క జీవితంలో కలుగుతూ ఉంటుంది. ప్రతి మరుడు కూడా ఎదగాలి, బలపడాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, ఇటువంటి తలంపులు కలిగి జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటాడు. నిజమే, ఈ లోకంలో ఆశీర్వదించబడాలి అనేటువంటి కోరిక ఉండటము సహజమే, కానీ నీవు పొందుకునేటువంటి ఆశీర్వాదము ఏ విధమైనటువంటిది? నీవు దేవుని వలన ఆశీర్వదించబడుతూ ఉన్నావా? నీవు దేవునిలో నుండి దేవుని బిడ్డగా ఆశీర్వదించబడుతూ ఉన్నావా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇలా ఈరోజు ఈ యొక్క మరి అంశాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అంటూ ఉన్నాడు కదా, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. ఆ యొక్క మాటలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట సంఖ్యాకాండము పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా, మరి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25, 26 వచనాలు మనం చదువుకుందాం. ఈ యొక్క వచనాల్లో దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని ఎలా దీవిస్తూ ఉన్నాడు, తన బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఏ విధమైనటువంటి కాపుదలు ఇస్తూ ఉన్నాడు అనేటువంటిది ఈ వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించాను. ప్రియుల వచనంలో చక్కటి మాట ప్రభువారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ చివరి భాగంలో మనం గమనించగలిగితే, నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. పిల్లల దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఎవరైతే దేవుని యొక్క నామమును మరి కొనియాడుతూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క నామమును స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క నామమును నిత్యము ఘనపరుస్తూ ఉంటారో, అలా దేవుని యొక్క నామమును స్తుతించి ఘనపరిచేటువంటి బిడ్డలను మరి ఖచ్చితంగా దేవుడు దీవిస్తూ ఉన్నట్లుగా, ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా చక్కగా స్పష్టం చేస్తూ ఉన్నాడు. నిజమే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నటువంటి వాడు, దేవుడు మనకు ఎదురవుతున్నటువంటి ఆ ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, మరి ఆటంకముల నుంచి, సమస్యల నుంచి, శోధల నుంచి, కరువుల నుంచి, వాటన్నిటి కూడా మరి కాపాడి బలపరిచి వర్ధిల్లింప చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల ప్రాముఖ్యంగా అసలు ఆశీర్వాదములు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి అనేది మనం చూడగలిగితే, ప్రతి దానికి ప్రారంభము ఆది కాండము. నిజం చెప్పాలి అంటే దేవుడు సమస్తము కూడా మరి సృష్టించినటువంటి విధానం అంతా కూడా, మరి ప్రతిదీ కూడా, అది పాపం ఆరంభం కావచ్చు, ఆశీర్వాదం ఆరంభం కావచ్చు, మానవ జీవిత మనుగడ ఆరంభం కావచ్చు, లేదా ఈ సృష్టి మరి సృష్టింపబడుతున్నటువంటి విధానం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆరంభాన్ని తెలియచేసేటువంటి గ్రంథము ఆది కాండం. పిల్లరా, ఆది కాండంలో
దేవుడు అసలు ఆశీర్వాదం ఎక్కడి నుండి ప్రారంభించి ఉన్నాడు అనేది మనం గమనించగలిగితే, ఆదికాండము 1:20-23 వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టి క్రమంలో మనం చూడగలిగితే మరి 5వ దినం గురించి మాట్లాడతాడు. ఆ భూమి ఆకాశంలో సముద్రములు మరి సకల విధములైనటువంటి జీవరాశులను సృష్టించినటువంటి ఆ విధానంలో 5వ దినము పిల్లరా, మరి సముద్రంలో ఉండేటువంటి మత్స్యములను కావచ్చు, మరి భూమి మీద ప్రాకు జీవులు కావచ్చు, ఆకాశంలో ఎగురుచున్నటువంటి పక్షులు కావచ్చు, మరి 5వ దినమున వీటన్నింటినీ కూడా దేవుడు సృష్టించిన తర్వాత వాటిని ఆశీర్వదించినట్లుగా ఆదికాండము 1:20-23 లేఖన భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రకటించ 22వ వచనము, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇవ్వడనియు పక్షులు భూమి మీద విస్తరించిన గాకనియు వాటిని ఆశీర్వదించను, అస్తమయమున ఉదయమున కలుగుగా 5వ దినమాయను. ఈ 5వ దినమున మరి దేవుడు ఈ సముద్రములైనటువంటి జలచరములను, భూమి మీద తాకుతున్నటువంటి ఆ జీవరాశులను, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను, వాటి అన్నింటినీ కూడా మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి అనేటువంటి రీతిలో ఈ లోకములైనటువంటి జీవరాశులను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఆశీర్వాదము కేవలం మనులకు మాత్రమేనా అంటే అది కాదు పిల్లరా. దేవుడు ఈ లోకంలో దేన్నైతే సృష్టించి ఉన్నాడో జీవము కలిగిన ప్రతిదాని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఈ జీవరాశులు దేవుడు దేనికి ఆశీర్వదించాడంటే ఇవి మానవ జీవిత ఉపయోగం కొరకు. నరుడు మరి సమృద్ధి అనేటువంటి చక్కటి ఆ పౌష్టికపరమైనటువంటి ఆహారము తీసుకున్నటువంటి విషయంలోనే కావచ్చు, అంటే మానవ జీవిత మనుగడకు ఏదైతే అవసరమయ్యిందో దేవుడు దాన్ని దీవించాడు, దేవుడు దాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇలా రెండుగా మనం గమనించగలిగినట్లయితే 5వ దినమున జీవరాశులను దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. 6వ దినమున పిల్లల మరి నరుడు తన పోలికలో, తన స్వరూపంలో, తన పోలికలో దేవుడు నరులను సృష్టించి ఆ నరులను కూడా ఆశీర్వదించినట్లుగా మరి ఆది కాలంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. 6వ దినమందు దేవుని యొక్క ఆశీర్వాదములు ఎలా ఉన్నాయి అంటే ఆది కాలం 1:20 చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. 26వ వచనం మనం గమనించవచ్చు, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదు అనుకుని ఆ నరులను సృష్టించిన తరువాత మరి స్త్రీ పురుషులుగా వారిని ఏర్పాటు చేసినట్లుగా చూడగలిగాడు. దేవుడు తన స్వరూపమందు నరులు సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏడుడని దేవుడు వారితో చెప్పాను. చక్కగా ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుడు వారిని సృష్టించాడు, స్త్రీగాను పురుషులుగా వారిని సృష్టించాడు. వారిని దేవుడు దీవిస్తూ, వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల మీద మీరు అధికారం కలిగి ఉండండి, మీరు వారిని అనుభవిస్తున్న ఈ లోకమును మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అనేటువంటి ఆ కుటుంబ వ్యవస్థను కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. స్త్రీ పురుషులు ఇరువురిని ఆశీర్వదించడం అంటే కుటుంబ వ్యవస్థను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ కుటుంబ జీవిత విధానాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఈ లోకంలో ఉన్నతమైనటువంటి రీతిలో మీరు మీ కుటుంబాలను మరి కట్టుకోండి అనేటువంటి ఒక చక్కటి మాట దేవుడు నరులకి సెలవిచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇది 6వ దినమందు కుటుంబ జీవితంలోనికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. పిల్లలు ఇంకొక మాట మనం గమనించగలిగినట్లయితే మరి దేవుడు చేసినటువంటి ఈ యొక్క 6 దినముల సృష్టి క్రమం ఒక ఎత్తు అయితే 7వ దినము చాలా ప్రాముఖ్యమైనటువంటిది, పరిశుద్ధ దినమందు. ఇది దేవునికి మరి ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 6 దినములు కూడా దేవుడు సృష్టి క్రమం చేసిన తరువాత 7వ దినమున ఆయన విశ్రమించినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆది కాండంలోనే మరి పిల్లల 2వ అధ్యాయంలో మరి ఆ యొక్క 2వ మాటను గమనించగలిగితే చూడండి కదా, 2వ అధ్యాయంలో 1:3 మనం గమనించగలుగుతా అక్కడ రాయబడుతూ ఉన్నది చూడండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిచను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అంటే 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ 7వ దినమందు దేవుడు విశ్రాంతి పొందడం మాత్రమే కాదు, కానీ అది ఒక పరిశుద్ధమైనటువంటి దినముగా, అదే ఒక పవిత్రమైనటువంటి దేవుని స్తుతించి ఆరాధించినటువంటి దినముగా,
ఏడవ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సహజంగా ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసులందరూ కూడా మరి పరిశుద్ధ దినమందు దేవుని మందిరంలో కూడి దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుని గణపరుస్తూ ఉంటారు. అలా దేవుని స్తుతించినప్పుడు కలిగేటువంటి సంతోషము, దేవుని స్తుతించినప్పుడు కలిగేటువంటి ఆనందము ఎంతో శ్రేష్టమైనటువంటిది. అలా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు వారు దేవుని చేత ఎంతగానో దీవించబడుతూ ఉంటారు, వారు దేవుని చేత ఎంతగానో ఆశీర్వదించబడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే సంఖ్యాకాండంలో ఇందాక మనం చదివినటువంటి వచనంలో దేవుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. 6వ అధ్యాయము 26వ వచనం చివరి భాగంలో ఉన్నాడు కదండి, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదును అనేటువంటి మాట. మనం ఎంతగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తామో, మనం ఎంతగా దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటామో, దేవుని సన్నిధిలో దేవుని మందిరాలలో దేవునికి మహిమకరంగా మనం ఎంతగా మన జీవితాలను బలపరుచుకుంటూ ఉంటామో, అంతగా మనం దేవుని చేత దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడటానికి అవకాశం ఉన్నది అనేటువంటి సత్యాన్ని నేను మీకు బాహుటిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా, ఈ లోకంలోనికి వెళ్ళి నేను బలపడాలి, ఈ లోకంలోనికి వెళ్ళి నేను ఎదగాలి, ఈ లోకంలోనికి నేను వెళ్ళి వృద్ధిల్లాలి అనేటువంటి ఆలోచన కన్నా నా దేవుని సన్నిధిలో నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ బలపడాలి అనేటువంటి ఆలోచన విధానము చాలా శ్రేష్టమైనటువంటిది. పరిశుద్ధ గ్రంథంలోనే ఒక భక్తుని యొక్క జీవితాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లల యోగ గ్రంథం మనందరికీ తెలుసు, ఆ యోగ భక్తుని యొక్క జీవితం మనకు తెలుసు పిల్లరా. అతడు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు. మరి అదే సమయంలో మరి దేవుని ఎంతగానో స్తుతించినటువంటి వాడు, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్కులకు అనుకూలంగా తన జీవితాన్ని ఎంతగానో బలపరుచుకున్నటువంటి వాడు. అటువంటి యోగి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము ఎంత శ్రేష్టమయ్యదో అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా మంది నేటి దినాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లరా, మరి ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ఈ ప్రభావాన్ని బట్టి మరి జనములన్నీ కూడా, మరి కుటుంబాలన్నీ కూడా గృహాలకే పరిమితమైపోయినటువంటి సమయంలో మరి వ్యాపారాలు లేక కావచ్చు, ఉద్యోగములు చేయలేకపోవచ్చు, మరి రకరకాలైనటువంటి ఈ లోకంలో ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు అనేటువంటివి మరి బలపరచుకోలేనటువంటి పరిస్థితులు, ఆర్థికంగా కాస్త మరి దిగజారిపోయినటువంటి పరిస్థితులు నేటి సమాజంలో మరి ప్రతి మరుడి యొక్క జీవితంలో మనకు కనపడుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఆర్థిక పరమైనటువంటి వనరులు కోల్పోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో పిల్లల నరుడు నిరుత్సాహం చెందుతూ ఉంటాడు. అటువంటి పరిస్థితులు నా జీవితం అయ్యో ఎలా అనేటువంటి ఒక ఆలోచన, నా కుటుంబం ఎలా అనేటువంటి ఒక ఆలోచనలోనికి ఆ మరుడు మరి వస్తూ ఉన్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలా, మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని జీవితాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోబు అయితే మరి చక్కటి సిరి సంపదలు కలిగినటువంటి వాడు, చక్కటి ఆస్తిపరుడు, అనేకమైనటువంటి దాన ధర్మములు చేసినటువంటి వాడు, ఆ కుటుంబ జీవితంలో కూడా ఒక మంచి ఆలోచన విధానం కలిగినటువంటి వాడు. అటువంటి యోగ భక్తుడు పిల్లరా సంపన్నమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతడు సర్వాన్ని కోల్పోయాడు. విధంగా చెప్పాలి అంటే తనకున్నటువంటి మందను కోల్పోయాడు, తనకున్నటువంటి కాపులను కోల్పోయాడు, తనకున్నటువంటి ఆస్తిపాస్తులు సమస్తాన్ని కోల్పోయాడు, ఆఖరికి కుటుంబాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి యోగ జీవితంలో మనం ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నా. అంటే నీ జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కానీ ఈరోజు నీ దగ్గర ఐశ్వర్యం ఉండొచ్చు, మళ్ళీ ఆ యొక్క ఐశ్వర్యము పోవచ్చు, కానీ నీవు కలిగి ఉన్నటువంటి దేవుడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం పిల్లరా. ఇక్కడ యోగు యొక్క జీవితం మనం గమనించగలిగితే దేవుడు నాతో ఉంటే సమస్తము కూడా నాతో ఉన్నట్లే అనేటువంటి ఒక ఆలోచన యోగు భక్తుని యొక్క ఆలోచన. ఈ లోకంలో నేను సంపాదించినటువంటి సంపాదన ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి నేను ఏది పోగొట్టుకున్నా కానీ మళ్ళా తిరిగి నా దేవుడు నాకు ఇవ్వగలడు అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసము యోగ భక్తుని యొక్క విశ్వాసం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ విశ్వాసం ఉండాలి అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంటే భౌతికంగా మనం ఏం కోల్పోయామో అనే ఆలోచన కన్నా నేను నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు కదా, నేను నమ్ముకున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి వాడు కదా, నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహించేటువంటి వాడు కదా, నా దేవుడు నాతో ఉన్నప్పుడు నేను పోగొట్టుకున్న ప్రతిదీ కూడా తిరిగి మళ్ళీ నా దేవుడు నా ఎద్దకు తీసుకుని రాగలడు కదా అనేటువంటి నమ్మకం విశ్వాసం నీకుంటే ఈ కరోనా మరి పరిస్థితుల్లో నీవేమైతే కోల్పోయి ఉన్నావో మళ్ళా తిరిగి దాన్ని పొందుకోగలిగినటువంటి పరిస్థితి నీకు ఉండదు పిల్లరా.
కాకపోతే నీకు విశ్వాసం ఉండాలి. అదే ప్రభువు అంటాడు కదా, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనేటువంటి మాట ప్రభువారి జ్ఞాపకం చేస్తూవలా. నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి నమ్మకం నీకుంటే నీవు ఆశీర్వదించబడతావు. నేను ఏదైతే కోల్పోయానో దాన్ని తిరిగి పొందుకుంటాను అనేటువంటి నమ్మకం నీకుంటే ఖచ్చితంగా దాన్ని పొందుకోగలుగుతూ ఉంటా. నిజంగా యోగ భక్తుని యొక్క జీవితంలో దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు కదండి. ఆ యొక్క యోగ గ్రంథాన్ని మనం గమనించగలిగితే 42వ అధ్యాయము 12వ వచనంలో సమస్తాన్ని పోగొట్టుకున్న తరువాత దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృత ద్వారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రణాళికల్లో పోగొట్టుకున్న దాన్ని రెండంతలుగా యోగ భక్తుడు పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తాను ఏమైతే పోగొట్టుకున్నాడో దాన్ని రెండంతలుగా మరలా తిరిగి దేవుని ద్వారా పొందుకున్నాడు. చూడగలుగుతాడు కదా, యోగ గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం గమనించగలుగుతాం. యెహోవా యోగును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 ఆడగాడలను కలిగను. మరియు అతనికి 7 కుమారులను 1 కుమార్తెలను కలిగిరి. పిల్లల ప్రారంభంలో యోగ గ్రంథము 1వ అధ్యాయంలో ఏమైతే పోగొట్టుకున్నాడో అదే మరి యోగ గ్రంథము 42వ అధ్యాయం తన జీవితంలో మరి సాతాన్ అతను ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, వాటిని అధిగమించిన తరువాత పొందుకునేటువంటి ఆశీర్వాదము రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎంత శ్రేష్టమైనటువంటి కృప, దేవుని యొక్క కృపలో మన జీవితం ఉన్నప్పుడు, మనము దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు, మనము దేవుని అందరి సంపూర్ణమైనటువంటి ఆ భయముతోనూ భక్తితో ఉన్నప్పుడు, మనము దేవుని నామాన్ని మరి ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు మన ప్రాముఖ్యంగా పిల్లరా దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. ఎందుకంటే సాతానుడు దేవుని యొక్క బిడ్డలను దేవుని నామానికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అంటాడు కదా, నా బిడ్డలు నా నామం ఎంతగా ఉచ్చరిస్తూ ఉంటారో, నా బిడ్డలు నా నామం ఎంతగా గణపరుస్తూ ఉంటారో, నా బిడ్డలు నా నామమునకు అనుకూలమైనటువంటి జీవితము వారు ఎంతగా జీవిస్తూ ఉంటారో నేను వారిని అంతగా ఆశీర్వదిస్తానని దేవుడు అని చెప్పినాడు. ఈరోజు దేవుని యొక్క నామమునకు మనం దూరమైపోయి బలహీనమయ్యేదానికన్నా ఈ లోకంలో మనం ఏమి పోగొట్టుకున్నామో కూడా, ఈ లోకంలో మన స్థితి మరి ఎంత బలహీనమైనప్పటికీ కూడా మనం దేవుని స్తుతించినప్పుడు, మరలా ఆ దేవుని నామాన్ని గణపరిచినప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనము తీసుకుని రాబడతాము అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ అనిపించిన పిల్లరా, ఈ లోకంలో ప్రస్తుత దినాల్లో చాలా మంది ఆ నిరుత్సాహంకు గురవుతూ ఉన్నారు. ఈ లోకంలో చాలా మంది నా కుటుంబం ఎలా, నా కుటుంబ స్థితిగతులు ఎలా, ఆర్థికంగా నేను ఎంతో బలహీనమైపోయాను అనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు అంటాడు కదా, 121వ సంకేతం మనం గమనించగలిగితే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వల్లే నాకు సహాయం కలుగును అనేటువంటి మాట అక్కడ చక్కగా జ్ఞాపకం చేస్తూ నిజమే. ఈ లోకంలో నాకు ఆధారం అనేటువంటి వాడు నా దేవుడే, ఈ లోకంలో నన్ను బలపరచగలిగినటువంటి వాడు నా దేవుడే, ఈ లోకంలో నన్ను పెంట కుప్ప మీద నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి లేవనెత్తగలిగినటువంటి వాడు కూడా నా దేవుడే అనే నమ్మకము అనే విశ్వాసము దావీదు భక్తుల యొక్క జీవితాన్ని ఉన్నతమైనటువంటి శిఖరాల మీదకి నడిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వాస్తవంగా దావీదు ఆ జీవితాన్ని కోరుకోలేదు. నేను ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించాలి, నేను ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా ఉండాలనేటువంటి కోరిక దావీదు యొక్క హృదయంలో కలగలేదు. కానీ దావీదు యొక్క హృదయాన్ని బట్టి దావీదు జీవితాన్ని ఆ స్థితిలోనికి దేవుడే తీసుకొచ్చాడు పిల్లరా. ఎందుకంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినటువంటి భక్తుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, నీవు కోరుకున్నా నువ్వు కోరుకోకపోయినా కానీ, నీవు అడిగినను అడగకపోయినా కానీ దేవుడు నీకు దాన్ని ధారాళంగా అనుగ్రహిస్తాడు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నిజమే పిల్లల, పరిశుద్ధ గ్రంథంలో కూడా రాజుల గ్రంథంలో ఒక చక్కటి మాట మనం గమనించగలిగినట్లయితే అక్కడ తెలియజేస్తూ ఉంటాడు దావీదు మరి తన కుమారుడైనటువంటి మరి సొలొమోనుకి చేసినటువంటి హితోపదేశంలో ఆ జ్ఞాపకం చేయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూడగలుగుతాం. ఆ మరణకాలము సమీపించినటువంటి సమయంలో దావీదుకి సర్వలోకుల మార్గంలో నేను వెళ్ళుచున్నాను అనేటువంటి మాట ఆ తెలియజేసినటువంటి సమయంలో పిల్లరా దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండు, దేవుని యొక్క ధర్మశాస్త్రము అనుకూలమైనటువంటి జీవితము జీవించు, నీ పూర్ణ హృదయంతో మరి నీ పూర్ణ మనస్సుతో మరి దేవునికి అనుకూలంగా నీవు జీవించనేటువంటి ఆ మాట మరి చాలా చక్కగా పలికినప్పుడు పిల్లరా మరి సొలొమోను కూడా
దేవునికి చక్కటి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మొదటి రాజులైన 3వ అధ్యాయంలో సొలొమోను మహారాజు దేవుని యొద్దకు వచ్చి చేసినటువంటి ప్రార్థనలో నీవు ఇచ్చినటువంటి ఇస్రాయేల్ ప్రజలకి ఇంత గొప్ప జన సమూహానికి మరి ఆ న్యాయం తీర్చడం అంటే అది సాధ్యమైనటువంటిది కాదు. ఈ ప్రజలకు న్యాయాధిపతిగా అంటే ప్రజలకు రాజుగా మరి ఉండాలి అంటే నాకు అవసరమైనటువంటి జ్ఞానము అవసరమైనటువంటి వివేకము నాకు అనుగ్రహించాలని సొలొమోను మహారాజు ఆ దేవుడు అడిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే దేవునికి కృప కొరకు సొలొమోను మహారాజు దేవుని ఆశ్రయించి ఉన్నాడు. ఐశ్వర్యం కొరకు ఆశ్రయించలేదు కానీ ఘనత కొరకు ఆశ్రయించలేదు కానీ దీర్ఘాయుష్ కొరకు సొలొమోను మహారాజు దేవుని ఆశ్రయించలేదు కానీ నీవు అప్పగించినటువంటి పనిలో నమ్మకమైనటువంటి వాణిగా ఉండటానికి నీవు అప్పగించినటువంటి జనులకు సరైనటువంటి న్యాయము కనుపరిచినటువంటి జ్ఞానమును నాకు అనుగ్రహించని సొలొమోను మహారాజు చాలా వివేకంతో ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ వివేకంతో చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉన్నదో అది దేవుణ్ణి ఆలోచింప చేయటం మాత్రమే కాదు కానీ అడగకపోయినప్పటికీ కూడా ఈ లోకంలో మరణేక జీవితానికి ఏం అవసరమో అవి నీవు అడగకపోయినప్పటికీ కూడా దేవుడు నీకున్నటువంటి మనస్సును బట్టి దేవుడు నీకున్నటువంటి తలంపులను బట్టి దేవుడు నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి యథార్థతను బట్టి నీకేది అవసరమో దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అనేటువంటి సత్యాన్ని సులభమైన జీవితం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లలు చూడాలి వచ్చిందంటే కదా ఆ సులభమును చేసినటువంటి ప్రార్థన మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయమును దయచేయము. సులభమును చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఈలాగ సెలవిచ్చను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగుక న్యాయమును అనుగ్రహించు తగు వివేకము అనుగ్రహించుకుని నీవు అడిగితివి. నీవు ఈలాగ అడిగినందున నీవు మనవి నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును లేడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. పిల్లలకు జ్ఞాపకం చేస్తూ నీవు అడగకపోయినను కూడా అంటాడు. ఎందుకంటే నీవు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నావు, దేవునికి జ్ఞానము కోరుతూ ఉన్నా, వేగము కోరుతూ ఉన్నావు. కాబట్టి నీవు ఏమైతే అడగలేదో వాటిని కూడా నేను నీకు అనుగ్రహిస్తాను అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో సులభానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమేట్లా ఈరోజు మన జీవితాల్లో మనకి ఏదైతే కొదువుగా ఉన్నదో అది దేవునికి తెలుసు. ఈరోజు మనము ఏదైతే కొదువుగా ఉన్నది అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నామో ఆ యొక్క ఆలోచన విధానాన్ని మనము దేవుని యొక్కకు తీసుకుని వెళ్ళక మునిపే దాన్ని దేవుడు ఎదిగించపరచుకోవడం. మనం అడగక మునిపే మన అక్కర్లను తీర్చగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే కదండి, మనం సృష్టించినటువంటి మన సృష్టికర్తకి మన జీవితంలో మనకి ఏది అవసరమో అది తెలుసు కదా. కాబట్టి ఈరోజు మనకి ఏమి ఉన్నాను ఏమి లేకపోయినను పిల్లల వాటిని బట్టి మనము దిగులు పడక మనము నమ్ముకున్నటువంటి దేవుడిలో మనం యథార్థంగా ఉండగలిగినట్లయితే దేవుడు మన జీవితంలో సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించగలడు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమేనండి, నిజమైనటువంటి ఆశీర్వాదం ఏసయ్యలో ఉన్నది. ఏసయ్యలోనే నీవు ఆశీర్వదించబడతావు, ఆయనలోనే నీవు దీవించబడతావు అనేటువంటి సత్యాన్ని ఈరోజు నేను బాహుతిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇలా ప్రాముఖ్యంగా ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడిని దీవించాలి అంటే, దేవుడిని ఆశీర్వదించాలి అంటే, నీ జీవితం మరలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి లేవనెత్తబడాలి అంటే నీ హృదయము నీ హృదయ ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అదే సమయంలో నీవు దేవుని స్తుతిస్తున్నటువంటి జీవిత విధానము కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దేవుడు సెలవిచ్చి ఉన్నాడు కదా, నా నామను ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చాడు. నీవెంతగా నీ హృదయంలో దేవుని స్తుతిస్తూ ఉన్నావో, నువ్వెంతగా నీ హృదయంలో దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నావో, అంతగా నీ జీవితము నీ కుటుంబ పరమైనటువంటి జీవితము కూడా మరి దీవించబడుతూ ఉన్నట్లుగా ఆశీర్వదించబడుతూ ఉన్నట్లుగా లేఖనాలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లల పాత నిబంధన కాలంలో మనం గమనించగలిగితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మరి ప్రవక్త అయినటువంటి ఎలీషాను ఒక విధువురాలు ఆశ్రయించినట్లుగా అంటే ఆ శిష్యుల్లో మరి ఒక శిష్యుడైనటువంటి మరి భార్య ఆ మరి ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషాను ఆశ్రయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తన పినిమిడి చనిపోతూ ఉన్నాడు. తన పినిమిడి చనిపోయిన తర్వాత ఆమెకున్నటువంటి అప్పుల భారం అధికమైపోయాయి.
అప్పుడు తన పిల్లలను కూడా మరి తీసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మరి వచ్చినటువంటి సమయంలో దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్తను ఆశ్రయించినారు. ఆ ప్రవక్తను ఆశ్రయించినటువంటి సమయంలో పిల్లల ప్రవక్త ఆమెతో మాట్లాడినటువంటి మాట ఏమిటని చూడగలంటాడు. రెండో రాసిన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం మనం గమనించేవైతే అంటే కదా, ప్రవక్త ఎలీషా నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనను. అందుకు ఆమె నీ దోసరాలనైన నా ఇంట్లో నూనె కుండ ఒకటే ఉన్నది, అది తప్ప మరేమీ లేదని నొప్పిలో అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నది. ఈరోజు దేవుని యొక్క పరిగెత్తుకుని వచ్చేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రభు నాకు ఇది కావాలి, ప్రభు నాకు అది కావాలి, ప్రభు నా జీవితంలో ఆ కార్యం జరగాలి, నా కుటుంబం ఇలా ఉండాలి అలా ఉండాలని రకరకాలైనటువంటి ఆలోచనలతో ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. నిజమే, అడగడంలో తప్పులే. ఈ లోకంలో నరుని యొక్క హృదయంలో అనేకమైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. నరుడు అనేకమైనటువంటి ఆశలు కలిగినటువంటి వాడు. ఈ లోకంలో మానవ యొక్క జీవిత విధానంలో ఆశలకు అవధులు లేవు అనేటువంటి మాట కూడా మనం ఎరిగినటువంటి వారమే. నిజమే పిల్లరా, కోరికలు కూడా అనంతమైనటువంటివి. అవి లెక్కలో ఒక విధంగా చెప్పండి, లెక్కలైనటువంటి ఆలోచన ఆశలు ఆలోచనలు కోరికలు నరుని యొక్క హృదయాంతరకంలో కలుగుతూ ఉంటాయి. కానీ ఇక లేకపోతే జ్ఞాపకం చేయబడుతున్నది, ఈరోజు నా యొక్కకు నీవు ఫలానది కావాలని పరిగెత్తుకుని వచ్చావు, కానీ అది నువ్వు పొందుకోవాలి అంటే నీ ఇంటిలో ఏమున్నది, అంటే నీ హృదయంలో ఏమున్నది అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఇక్కడ ఇంటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు, నేను నీ హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు నీకు దీవించబడాలనే ఆలోచన నీకుంది, కానీ నీ హృదయం దీవించబడటానికి అనుకూలంగా ఉన్నదా? నీ హృదయం ఆశీర్వదించబడటానికి సిద్ధపడి ఉన్నదా? నీ హృదయాంతరంగంలో దేవుని నామం స్తుతించబడుతున్నదా? దేవుని నామాన్ని కనపరచబడుతున్నదా? ఎందుకంటే దేవునికి వాక్యం సెలవీయబడుతున్నది కదా. నా నామం వారు ఉచ్చరించడం వల్ల నేను వారిని దీవిస్తాను అనేటువంటి మాట. ఉచ్చరించడం అంటే నోటి మాటకి లేదా కథవుల ద్వారా లేదా గుర్తుల నుంచి దేవుని నామాన్ని ప్రభా 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 పిలవటం కా. ఎందుకంటే ప్రభువారే సెలవిచ్చారు, ప్రభా ప్రభా ప్రభాని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేదు. హృదయాంతరంగానికి సంబంధించింది దేవుని యొక్క స్థుతి అనేటువంటిది. హృదయాంతరంగానికి సంబంధించింది దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకునేటువంటిది. పిల్లల నీ హృదయం సంపూర్ణంగా దేవునికి అనుకూలమైనటువంటిది అయినట్లయితే ఖచ్చితంగా నీ జీవితము కూడా దేవుని వలన ఆశీర్వదించబడేటువంటి జీవితంగా ఉన్నట్లుగా నేను బాహోటిగా ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిజమే, ఆశీర్వాదములకు వారసులుగా మనం పిలువబడ్డాము ఈ లోకంలో. దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి పిలువబడ్డాలని పేతురు భక్తుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, కానీ మరి మనం ఆశీర్వదించబడటానికి సరైనటువంటి రీతిలో సిద్ధపడి ఉన్నామా లేదనేటువంటిది చాలా ప్రాముఖ్యము. యేసు ప్రభువు కూడా సువార్త పరిచర్య జరిగిస్తున్నటువంటి సమయంలో పిల్లల మార్కు సువార్తలో జ్ఞాపకం చేయబడుతున్నది. ఆయన 5 రొచ్చెలను 2 చిన్న చేపలను తీసుకుని వారిని విరిచి ఆశీర్వదించను అనేటువంటి మాట మనకి మార్కు సువార్త 6వ అధ్యాయము 41, 42, 43 వచనాలు గమనించగలిగితే అక్కడ యేసు ప్రభువు ఆశీర్వదిస్తే ఎంత సమృద్ధి అనేటువంటి మరి ఆహారం ప్రజలకు ఇవ్వబడిందో ఆ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నది పిల్లరా. చూడండి, ఒకసారి పరిశీలించి చేద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనాన్ని మనము అక్కడ పరిశీలించేద్దాం. ఆ వచనంలో ప్రభు వారు ఎలా ఆశీర్వదిస్తూ ఉన్నారో మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అంతట ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టెలను ముక్కలను 12 గంపలు ఎత్తిరి. పిల్లలు చూడండి, అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది ఆ రొట్టెలు తిన వారు 5000 మంది పురుషులు. వాస్తవంగా అక్కడ ఉన్నవి ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే. కానీ యేసు ప్రభువు ఆశీర్వదించినప్పుడు వాటిని 5000 మంది పూజించారు. 5000 మంది కేవలం పురుషుల సంఖ్య మాత్రమే, అక్కడ స్త్రీల సంఖ్య చిన్నపిల్లల సంఖ్య కలపలేదు, కానీ
కేవలము పురుషుల సంఖ్య మాత్రమే 5000 అని రాయబడుతున్నది పిల్లరా. ఆ తదుపరి మనం గమనించగలిగినట్లయితే అక్కడ జన సమూహం అతి తినగా మిగిలినటువంటివి 12 గంపలు ఎత్తినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. కానీ ప్రభు వారి యొక్క వచ్చినది ఎంత? 5 రొచ్చులు 2 చిన్న చేపలు మాత్రమే. ఈరోజు నిజంగా మన కుటుంబంలో మనకున్నది ఏదైనా కావచ్చు, అది చిన్నదైనా కావచ్చు, దేవుని ఆశీర్వాదము నీకుంటే చాలు, అక్కడ నీకు సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5000 మందికి పెట్టినప్పుడు, కొన్ని వేల మంది జన సమూహం ఆ యొక్క ఆహారంలో భుజించినప్పుడు, వారు తినగా మిగిలినటువంటివి 12 గంపలు ఎత్తినప్పుడు, ఈరోజు ఎందుకు మన కుటుంబం వాళ్ళు ఆశీర్వదించబడదు? ఈరోజు ఎందుకు మన కుటుంబంలో ఆ విధమైనటువంటి సమృద్ధినటువంటి దేవుళ్ళు అనుగ్రహించడంటే పిల్లరా, మన హృదయం సంపూర్ణంగా దేవునికి అనుకూలమై ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని తీరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు కదండి. ఎందుకంటే ఆ యొక్క మరి ఆ ఏలీషా ప్రవక్త ద్వారా ఆ యొక్క స్త్రీ ఆ విధవరాలు ఏ విధంగా తనకున్నటువంటి అప్పుల బాధలను విడిపించబడటానికి ప్రవక్తను ఆశ్రయించిన లేఖనాలు మనం గమనించి ఉన్నాం. నిజంగా ఆ ఇంటిలో నూనె గుండె మాత్రమే ఉన్నది, ఆ నూనె గుండె మాత్రమే ఉన్నది. అక్కడ ఏలీషా ప్రవక్త అంటాడు కదా, నీ ఇంట్లో ఏమున్నది? నా ఇంట్లో ఒక నూనె గుండె మాత్రమే ఉన్నది ప్రభా, ఉన్నదయ్యా అని ప్రవక్తకి జ్ఞాపకం చేస్తే, ఆమె నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎక్కడైతే ఖాళీ గుండెలు ఉంటాయో, ఖాళీ పాత్రలు ఉంటాయో, వాటన్నింటినీ కూడా తీసుకుని వచ్చి నీ ఇంట్లో పేర్చుకొని తలుపులు వేసి, నీవు నీ కుమారుడు నీ దగ్గర ఉన్నటువంటి నూనె గుండెలో నుంచి మిగిలినటువంటి గుండెల్లోకి నూనె పోయమన్నప్పుడు పిల్లరా, వారు ఆ విధంగానే ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి ఖాళీ పాత్రలు తీసుకుని వచ్చి తమ గృహాల్లో పెట్టుకుని వారు తలుపు వేసి, మరి తాను తన కుమారుడు తమ దగ్గర ఉన్నటువంటి నూనెను ఆ పాత్రలో పోసుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో పాత్రలన్నీ కూడా నిండిపోతున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి ఖాళీ పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి, ఇంకా పాత్రలు అవసరమై ఉన్నాయి. ఆ తల్లి కుమారుని పట్ల పంపించి, ఇంకా నువ్వు బయటకు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర ఇంకా ఏమైనా ఖాళీ పాత్రలు ఉన్నట్లయితే వాటిని కూడా తీసుకుని రా అని పంపించినప్పుడు పిల్లరా, ఆ కుమారుడు బయటకు వెళతాడు. వెళ్ళమంటే ఇరుగు పొరుగు వారి దగ్గరికి అడిగినప్పుడు ఎక్కడ కూడా ఖాళీ పాత్రలు కనపడలేదు. అంటే సుమారు వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి ఇంటి పరిస్థితి మనం చూడగలిగితే, ఇల్లంతా కూడా నూనె పాత్రలతో నింపివేయబడింది, ఇంకా వారికి ఖాళీ పాత్రలు ఆ యొక్క ఊరిలో ఎక్కడా కూడా దొరకలేదు. ఆ దొరకకపోయినటువంటి సమయంలో అప్పుడు నూనె ఆగిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నా. ఆ తదుపరి పిల్లల ఆ నూనె అమ్ముకుని వారు అప్పు తీర్చగా వారి కుటుంబం అంతా కూడా దాని ద్వారా బ్రతికినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతున్నది. ఎంత శ్రేష్టమైనటువంటి మాట! ఆమె గృహంలో ఉన్నది ఒక నూనె గుండ మాత్రమే, దానితో తన అప్పులు తీర్చబడ్డాయి, దానితో తన కుటుంబము పోషించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు దీవించినట్లయితే అదే నీకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, అదే నీ జీవితాన్ని బలపరిచేటువంటిది, అదే నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నీకు నడిపించేటువంటిది. ఆ ఇంట్లో ఒక నూనె గుండె ఉన్నది, అది ఆమె జీవితాన్ని కుటుంబాన్ని పోషించింది. యేసు ప్రభువు చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ప్రభు వారు వాటిని దీవించారు, వాటిని ఆశీర్వదించారు, అవి 5000 మందికి ఆహారంగా మార్చబడి ఉన్నాయి. కొన్ని వేల మంది పిల్లలు స్త్రీలు వారిని ఆహారంగా భుజించి ఉన్నారు. వారు భుజించగా 12 గంపల వరకు మరలా సమృద్ధి అనేటువంటి ఆహారము సిద్ధపరచబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగానే మరొక మాట చివరిగా మరొక మాట మనం గమనించుకోగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతున్నది మార్కు సువార్త 8వ అధ్యాయంలోనే మరలా యేసు ప్రభువు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను 4000 మందికి మరి పంచిపెట్టినట్లుగా మరలా 7 గంపలు ఎత్తినట్లుగా ఆ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నది. ఇటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సంఘటన మరొక పర్యాయము ప్రభు వారు జ్ఞాపకం చేసి ఉన్నారు. నిజమే, యేసు ప్రభు వారు ఆశీర్వదించినది ఏదైనా కానీ అది ఆశీర్వాదమే. ప్రజల యొక్క జీవితంలో అది ఎన్నటినటికీ కూడా ఆశీర్వాదమే అనేటువంటి ఆ సత్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువా నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటినటికీ కూడా ఆశీర్వాదం అని మరి దావీదు భక్తుడు చాలా చక్కగా ఆ పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చి ఉన్నాడు. మనం గమనించగలిగినట్లయితే 2వ దిన వృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనంలో యెహోవా ఆశీర్వదించిన యెడల అది ఎన్నటినటికీ కూడా ఆశీర్వాదమే అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతున్నది. ఒకసారి దేవుని ఆశీర్వాదము నీలోనికి ప్రవేశించినట్లయితే, దేవుని ఆశీర్వాదము నీ కుటుంబంలోకి వచ్చినట్లయితే, ఆ ఆశీర్వాదం నీ జీవితాన్ని ఎన్నటెన్నటికీ కూడా నీ కుటుంబము నీ జీవితము ఆశీర్వదించబడేటువంటి జీవితంగానే ఉంటుంది. ఒకవేళ నేను పలాంటి కోల్పోయాను,
ఒకవేళ నా జీవితం ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనేటువంటి ఆలోచన విధానము నీ హృదయంలోనికి ఎన్నడూ కూడా రాకూడదు. కానీ నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నాతో ఉన్నాడు, ఆశీర్వాదములకు కర్త అయినటువంటి దేవుడు నాతో ఉన్నాడు, కాబట్టి నేను కోల్పోయింది ప్రతిదీ కూడా రుణత్తులు మళ్ళా తిరిగి పొందుకోగలనటువంటి నమ్మకము నీకున్నట్లయితే, ఆ విశ్వాసము నీకున్నట్లయితే, యోగు ఎలా ఆశీర్వదించబడ్డాడో అలా ఖచ్చితంగా నీవు కూడా ఆశీర్వదించబడతావు అనేటువంటి సత్యాన్ని బహుమతిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే కిందరా, ఏసయ్యలోనే ఆశీర్వాదం, మన జీవితము ప్రభువులో ఉన్నది, మనం ప్రభువు వల్ల దీవించబడతాము, మనం ప్రభువు వల్ల ఆశీర్వదించబడతాము, మనం ప్రభు వైపే చూద్దాం. ఎందుకంటే దావీదు భక్తుడు అన్నాడు కదా, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన హృదయము, మన హృదయ ఆలోచనల, మన జీవిత విధానం అంతా కూడా ప్రభువుకి అనుకూలంగా ఉండాలి, ప్రభువును స్తుతించేటువంటి వారిగా ఉండాలి, ప్రభువుని కనపరిచేటువంటి వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దీవించబడతాం, ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. అటు రీతిలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చిన పిల్లల చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకి తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మీ నామమును కనపరచడం వలన, మీ నామమును ఉచ్చరించడం వలన ప్రభా, మీరు ఆశీర్వదిస్తున్న సెలవిచ్చి ఉన్నా ఏసయ్యలోనే ఆశీర్వాదము నాయన మా జీవితంలో ఉన్నవి ప్రభా. కేవలం ప్రభా నిన్ను రక్షకంగా మేము కలిగి ఉన్నాం, నిన్ను స్తుతించేటువంటి బిడ్డలుగా మేము ఉన్నప్పుడు మా జీవితంలో ప్రతి అవసరత్వం, ప్రతి ఒక్క అక్కర్ను కూడా మీరు తీరుస్తూ ఉన్నట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. యువ భక్తుని యొక్క జీవితాన్ని మీరు అలాగే ఆశీర్వదించారు నాయన, రెండంతల ఆశీర్వాదాల వల్ల యువ భక్తునికి మీరు అనుగ్రహించినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ఇదిగో ప్రభా, విధురాల యొక్క జీవితంలో కూడా సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాన్ని మీరు కొమ్మరించినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభా, మీరు సువార్త పరిచర్య జరిగించేటువంటి సమయంలో నాయన, ఎవరైతే ఆ సువార్త పరిచర్య వినటానికి వస్తూ ఉన్నారో అన్ని వేల మంది ప్రజలకు ప్రభా, కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపలు మీరు ఆశీర్వదించి సమృద్ధి అనేటువంటి ఆహారాన్ని పెట్టినట్లుగా, మరలా ఇదిగో నాయన పరిశుద్ధ గ్రంథంలో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ప్రభా మీరు ఆశీర్వదించి అనేక మందికి నేను ఆహారం పెట్టినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రభా, మా కుటుంబాల్లో ఏదైతే కొదువుగా ఉన్నదో దాన్ని ఎరిగినటువంటి దేవుడు మీరు నాయన. మా హృదయాంతరంగంలో మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రభా, ఆకాశ వాక్యలు విప్పేటువంటి దేవుడిగా ఉన్నా, ఇదిగో ప్రభా ఆకాశ వాక్యలు విప్పి పట్టసాలంత విస్తారమైనటువంటి దేవుడిగా ప్రభా, మా జీవితంలో కుమ్మరించేటువంటి దేవుడిగా మీరు ఉన్నారు. ఆ దీవుల వల్ల ప్రభా, ఈ లోకంలో ఆయన బలపడుతున్నటువంటి బిడలుగా, ఆశీర్వాదం నొందుతున్నటువంటి బిడలుగా, ఈ లోకంలో ఉన్నతమైనటువంటి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, నీ రాజ్య వారసులుగా నాయన జీవించేటువంటి బిడలుగా ప్రభా, మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా ప్రభా. ఎందరైతే ఈ యొక్క లాక్డౌన్ సమయంలోనైనా ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రభా, మరి వ్యాపారములు కావచ్చు, ఆర్థికంగానైనా అనేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభా దిగజారిపోయి ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనుషుల యొక్క హృదయాంతరంగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ అందరి నమ్మకంతో విశ్వాసంతో ప్రభా పోగొట్టుకున్నటువంటి సమస్తాన్ని మరలా తిరిగి రుణంతులుగా పొందుకునేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. అటు కృపను ప్రతి బిడ్డకి కూడా మీరు అనుగ్రహించండి. సంతోషము, సమాధానము, ఆయన మరి నెమ్మదిని ప్రతి ఒక్కరు కూడా కలిగి మీ సన్నిధిలో జీవించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చున్నా ప్రభా. మరల త్వరలో మందిరములు తెరవబడ్డకు మీ కృపను ఇవ్వండి నాయన. మీ మందిరావరణంలో ప్రభు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచినటువంటి బిడలుగా ప్రభు మేము కొనసాగింపు మీ కృపను అనుగ్రహించండి. ఎందరైతే వర్తమానం గురించి ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము ఈ లోకంలో ఉన్నటువంటి సకల మానవాళికి, క్రైస్తవ విశ్వాసులకి, సంఘ బిడ్డలకి, ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము దేవుని యొక్క దీవుళ్ళ ఆశీర్వాదములు నిత్యము తోడైని నడిపించుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుని చిత్తమైతే మన యొక్క పర్యాయము ఇటు రీతిగా ఈ విధంగా మరలా మీ మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క వర్తమానం పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. అప్పటి వరకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.